అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఎలా చేయాలి మటన్ కర్రీ ఇన్ ఈజీ వే సో లెట్స్ స్టార్ట్ అండ్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట బెల్లి నొక్కండి వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి మనము నాన్ వెజ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది బాగా ఆయిల్ వేగిన తర్వాత మనము కొంచెము వెల్లుల్లిపాయ వేయాలి దాని తర్వాత జీలకర్ర వేసి బాగా వేగనీయాలి దాని తర్వాత కలుపుతూ ఉండాలి కలుపుతూ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలో ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేయాలి చేసుకున్న పచ్చిమిర్చిని వేయాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చిన్నగా తరుగుకున్న టమాటా ముక్కల్ని కూడా వేయాలి తర్వాత బాగా కలపాలి తగినంత దాల్చిన చెక్క లవంగాలు వేసుకోవాలి కొన్ని గసగసాలు కొబ్బరి వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెబ్బలు ఇది వేగిన దాంట్లో మనం కడిగి పెట్టుకున్న మటన్ వేయాలి యమ్మీ 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 యమ్మీగా ఉంటుంది మటన్ని బాగా కలుపుకోవాలి తగినంత ఉప్పు పసుపు కలుపుకోవాలి కలిపి మటన్లో నీళ్ళు పైకి వచ్చేంత వరకు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ చల్ల చల్ల సీజన్లో వేడి వేడి మటన్ తినడం ఎంత టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారంటే ఇక్కడ నీళ్ళు వచ్చేసాయి ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలి కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది మీకు కావాల్సినంత కారం వేసుకోండి నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది మేము ఇప్పుడు కారం వేసి చూపించేస్తాం దగ్గర పడిపోయింది మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి విజిల్ పెట్టుకొని 5-6 విజిల్స్ అయిపోయిన తర్వాత తీయాలి ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాం చూసారంటే కూర ఇలా ఉంది టేస్టీగా డిలీషియస్గా అనిపిస్తుంది సర్వ్ చేసుకొని మనం తినేద్దాం ఇప్పుడు మేము కొంచెం కొత్తిమీర వేసాం ఇంకా కలిపి వేసుకున్నాం సూపర్గా ఉంది షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.